కర్నూల్ సిద్ధమా. ఇంతటి ఎండను కూడా ఏమాత్రం ఖాతరి చేయడం లేదు. చిక్కటి చిరునవ్వుల మధ్యనే ఇంతటి ప్రేమాభిమానాలు, ఇంతటి ఆప్యాయతలు, ఇంతటి ఆత్మీయతలను పంచిపెడతా ఉన్నా నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి, మీ అందరి ప్రేమాభిమానాలకు, మీ అందరి ఆప్యాయతలకు ముందుగా మీ జగన్, మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. కేవలం 4 రోజుల్లో జరగబోతా ఉన్నాయి కురుక్షేత్ర మహాసంగ్రామం. మీ అందరితో కూడా ఈ సందర్భంగా ఒక్క విషయం చెప్పదలుచుకున్నా, జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ళ మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే, అదే చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను జ్ఞాపకం చేసుకోమని చెప్పి, గుర్తుపెట్టుకోమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇదే చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోకు అర్థం అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. మంచి చేసిన మనందరి ప్రభుత్వం మరో వంక, దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనతో గత చరిత్రను మారుస్తూ, గత చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏకంగా మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని మారుస్తూ, మేనిఫెస్టోలోని 99% వాగ్దానాలను అమలు చేసింది. ఏకంగా 231,000 ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ ఈ 59 నెలల కాలంలోనే ఇవ్వగలిగింది. గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా 270,000 కోట్లు, మళ్ళీ చెప్తా ఉన్నాను, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా 270,000 కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. వివిధ పథకాలకు నా అక్క చెల్లెమ్మల ఖాతాలకే, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతికే నేరుగా వారికే పంపించడం జరిగింది. ఈ 59 నెలల కాలంలో ఏకంగా 270,000 కోట్ల రూపాయలు
గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి వివక్ష లేకుండా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను చెప్పిన ప్రతి అంశము కూడా గతంలో ఎప్పుడూ జరగని విధంగా జరిగిన ఈ 59 నెలల కాలంలోనే జరిగిన గొప్ప మార్పులు, గతంలో ఎప్పుడూ జరగని విధంగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ బడులు, గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం బడుల్లోనే 6వ తరగతి నుంచే డిజిటల్ బోధన, 8వ తరగతి నుంచే పిల్లల చేతుల్లో ట్యాబ్లు, మొట్టమొదటిసారిగా పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ తెలుగు మరో పేజు పక్కనే ఇంగ్లీష్. 3వ తరగతి నుంచే టోఫుల్లో క్లాసులు, సబ్జెక్ట్ టీచర్లు, ఐబీ దాకా ప్రయాణం. గతంలో ఎప్పుడూ జరగని విధంగా బరులు తెరిచేసరికే పిల్లలకు విద్యా కానుక, బడుల్లో గోరుముద్ద, పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులకి చేవో అమ్మఒడి, పెద్ద చదువులకు అందగా ఏ తల్లి ఏ తండ్రి అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని పూర్తి ఫీజులిస్తూ ఆ తల్లులకే విద్యా దీవెన, ఓ వసతి దీవెన. మొట్టమొదటిసారిగా కరికులంలో మార్పులు, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్తో సర్టిఫైడ్ కోర్సులు, మ్యాండేటరీ ఇంటర్న్షిప్. నేను అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా, నేను చెప్పిన ఈ మార్పులు గతంలో ఎప్పుడైనా కూడా చూశారా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా నా అక్క చెల్లెమ్మలను వారి కాళ్ళ మీదనే వాళ్ళ నిలబడేట్టుగా, నా అక్క చెల్లెమ్మలకు ఒక ఆసరా, నా అక్క చెల్లెమ్మలకు ఒక 0 వడ్డీ, నా అక్క చెల్లెమ్మలకు ఏవో చేయూత, నా అక్క చెల్లెమ్మలకు ఏవో కాపు నేస్తం, నా అక్క చెల్లెమ్మలకు ఏవో ఈబీసీ నేస్తం, నా అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరిటే రిజిస్ట్రేషన్. అందులో ఎప్పుడూ జరగనట్టుగా ఏకంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం. నేను అడుగుతా ఉన్నా, ఇంతగా నా అక్క చెల్లెమ్మలను కాళ్ళ మీద నిలబెట్టాలి అని చెప్పి ఆరాటపడిన పరిస్థితులు, ఇన్ని పథకాలు నా అక్క చెల్లెమ్మల కోసం గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఏమన్నా జరిగాయా అక్క, జరిగాయా? రైతన్నకు పెట్టుబడికి సహాయంగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా రైతన్నకు పెట్టుబడికి సహాయంగా ఓ రైతు భరోసా, రైతన్నలకు ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగానే రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ, పగటి పూటే 9 గంటల పాటు ఉచిత కరెంటు, నాణ్యమైన ఉచిత కరెంటు రైతన్నలకు, గ్రామంలోనే రైతన్నలు చేయి పట్టుకొని నడిపిస్తూ ఓ ఆర్బీకే వ్యవస్థ. నేను అడుగుతా ఉన్నా, ఇంతగా రైతన్నను ప్రేమించిన ప్రభుత్వం, రైతన్న కోసం ఇన్ని కొత్త పథకాలు, గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏమన్నా గతంలో ఉన్నాయా? ఏం తమ్ముడు గతంలో చూశారా? స్వయం ఉపాధికి తోడుగా అండగా ఆటోలు టాక్సీలు నడుపుకుంటా ఉన్నా నా ఆటో డ్రైవర్లకు, టాక్సీ డ్రైవర్ అన్నలకు ఓ వాహనమిత్ర, నేతన్నలకు నేతన్న నేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, ఓ తోడు ఓ చేదోడుతో చిన్న చిన్న షాపులు పెట్టుకొని ఉన్నా, ఫుట్పాత్ల మీద ఉన్నా, వ్యాపారాలు చేసుకుంటా ఉన్నా నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్మలకు, ఆ శ్రమజీవులకు ఓ జగనన్న తోడు, ఓ జగనన్న చేదోడు. లాయర్లకు కూడా ఓ లానేస్తం. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు నేను చెప్పిన ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఏమన్నా మీరు ఉన్నాయా?
ఏం తమ్ముడు ఉన్నాయా? అక్క ఎప్పుడైనా ఉన్నాయా? పేదవాడు తన ఆరోగ్యం కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని పేదవాడి ఆరోగ్యానికి రక్షగా విస్తరించిన 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ. పేదవాడికి ఆపరేషన్ అయిపోయిన తర్వాత రెస్ట్ పీరియడ్ లో కూడా ఓ ఆరోగ్య ఆసర. మొట్టమొదటిసారిగా పేదవాడికి అందుబాటులో గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్, ప్రతి ఇంటిని జల్లడ పడుతూ ఇంటికే ఆరోగ్య సురక్ష. నేను అడుగుతా ఉన్నా, పేదవాడి ఆరోగ్యం కొరకు ఇంతగా పరితపించిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. వీటి అన్నింటితో పాటు ఏ గ్రామానికి వెళ్ళినా 600 రకాల సేవలు అందిస్తా ఉన్నా ఓ గ్రామ సచివాలయం, 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ సేవలు, అవ్వా తాతలకు ఇంటికే 3000 రూపాయలు వచ్చి 3000 రూపాయలు పెన్షన్, ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పౌరసేవలు, ఇంటి వద్దకే పథకాలు. గ్రామంలోనే ఓ మహిళా పోలీసు నా అక్క చెల్లెమ్మలకు అండగా, ప్రతి అక్క చెల్లెమ్మ పేరిట తనకు తోడుగా తన ఫోన్లోనే ఓ దిశ యాప్. నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ పథకాలన్నీ, ఈ మార్పులన్నీ ఓ లంచాలు లేని, వివక్ష లేని పాలనను గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏమన్నా చూశారా? ఏం తమ్ముడు ఎప్పుడైనా చూశారా? అక్క ఎప్పుడైనా జరిగిందా? కేవలం 59 నెలల కాలంలో మీ బిడ్డ ఆ దేవుడి దయతో, మీ చల్లని ఆశీస్సులతో చేయగలిగాడు. మరో వంక 14 ఏళ్ళు సీఎంగా చేశానంటాడు చంద్రబాబు, 3 సార్లు సీఎం అంటాడు చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా, మరి 14 ఏళ్ళు సీఎంగా చేశానంటాడు చంద్రబాబు, 3 సార్లు సీఎం అంటాడు ఈ చంద్రబాబు, మరి ఈ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా ఏ పేదకైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా అబ్బా రెండు చేతుల పైకి ఎలా 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 14 ఏళ్ళు సీఎం అంటాడు, 3 సార్లు సీఎం అంటాడు, మరి ఈ పెద్ద మనిషి పేరు చెప్తే, ఈ చంద్రబాబు చే పేరు చెప్తే ఏ పేదకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 ఎలా ఎలా మీ బిడ్డ ప్రభుత్వం మనసున్న ప్రభుత్వంగా కూడా ఏనాడైనా కూడా ఏం చెప్పింది, ఏం చేసింది అని అంటే, కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, వర్గం చూడకుండా, చివరికి వారు ఏ పార్టీకి ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా ఒక కుటుంబం పేదరికాన్ని మాత్రమే మీ బిడ్డ చూశాడు. వారి బ్రతుకులు మార్చాలి అని తపనపడ్డాడు. ఈ 59 నెలల కాలంలో వారి బ్రతుకులు మార్చడం కోసమే మీ బిడ్డ అడుగులు వేశాడు. కానీ చంద్రబాబు రాజకీయం ఊసరు వెళ్ళి రాజకీయం, ఆయన బాగా ముదిరిపోయిన తొండ. ఒక పక్క 4% ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీ పార్టీతో ఈ చంద్రబాబు జత కడతాడు. మరోపక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు, దొంగ ప్రేమ నటిస్తాడు. కానీ 4% రిజర్వేషన్లను మైనారిటీలకు రద్దు చేస్తామంటా ఉన్నా బీజేపీతోనే కొనసాగుతాడట ఈ చంద్రబాబు. మరి ఇంతకన్నా ఊసరు వెళ్ళి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. నేను చెప్తా ఉన్నా, 600 అయినా 106 అయినా 4% రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే.
ఇది మీ జగన్ మాట, ఇది వైఎస్ఆర్ బిడ్డ మాట. మరి చంద్రబాబు ఇలా మోడీ గారి సమక్షంలో చంద్రబాబు ఇలా మాట్లాడగలుగుతాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి మైనారిటీల రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న తర్వాత కూడా ఎన్డీఏలో ఎందుకు కొనసాగుతా ఉన్నాడు ఈ చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మైనారిటీల మీద మీ బిడ్డది నిజమైన ప్రేమ. ఇదే సందర్భంగా నేను ఒక్క మాట చెప్పాలి. ఇక్కడున్న వేల జనాలకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనాలందరికీ కూడా చెప్పాలి. 4% రిజర్వేషన్లు కేవలం మతం ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు కావు. ముస్లింలలో కూడా ఉన్నత వర్గాలకు ఆ రిజర్వేషన్లు వర్తించడం లేదు. పఠాన్లకు వర్తించడం లేదు, సయ్యదులకు వర్తించడం లేదు, మొఘల్స్కు వర్తించడం లేదు. ఇవి కేవలం వెనకబాటు ప్రాతిపదికగా మాత్రమే ఇచ్చినవి. అందరూ గమనించాల్సింది ఏమిటి అనంటే అన్ని మతాల్లో కూడా బీసీలుంటారు, అన్ని మతాల్లో కూడా ఓసీలుంటారు. మరి అలాంటప్పుడు మైనారిటీలను వేరుగా చూడడం రాజకీయ స్వార్థం కోసం మైనారిటీలకు నోటిదాకా వచ్చిన కూడును తీసేయాలనుకోవడం ఎంత మటుకు ధర్మము అని చెప్పి అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇవి రాజ్యాంగానికి లోబడి ఇచ్చిన రిజర్వేషన్లు. రాజకీయ స్వార్థం కోసం వారి జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గం కాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అందుకే ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగుతాయి. 4% రిజర్వేషన్ల విషయంలో కానివ్వండి, ఎన్ఆర్సీ విషయంలో కానివ్వండి, సిఏఏ విషయంలో కానివ్వండి, ఇంకా ఏ అంశంలో అయినా మైనారిటీల మనోభావాలకు వారు ఇజ్జత్ ఔర్ ఇమాన్కు అండగా నిలబడుతూ మద్దతుగా ఎల్లప్పుడూ ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మైనారిటీల పట్ల ప్రేమ చూపుతూ ఒక్క డీబీటీ స్కీములు, ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం, షాదీ తోఫా వంటివి మాత్రమే కాదు, ఉర్దూను 2వ అధికార భాషగా ప్రకటించడం మొదలు 4 మైనారిటీలను ఎమ్మెల్సీలుగా, 4 ఎమ్మెల్యేలను గెలిపించుకోవడమే కాకుండా 5 ఏళ్ళు నా పక్కనే నా మైనారిటీ సోదరుడిని ఉప ముఖ్యమంత్రిగా నా పక్కనే పెట్టుకున్నా, నా మైనారిటీ సోదరుని శాసన మండలి ఉపాధ్యక్షురాలిగా, మైనారిటీ సప్లాన్ బిల్లును తేవడం మొదలు, ఇలా ప్రతి సందర్భంలోనూ మైనారిటీలకు సముచిత స్థానం, సముచిత స్థానం ఇచ్చుకుంటూ వచ్చింది కేవలం ఈ 59 నెలల కాలంలోనే అని చెప్పడానికి మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నా మైనారిటీ సోదరులు, అక్క చెల్లెమ్మలు, అవ్వాతాతలు అంతా గమనించండి, మన రాష్ట్రంలో ఉన్న 175 ఎమ్మెల్యే సీట్లలో 4% అంటే దాని అర్థం 7 ఎమ్మెల్యే సీట్లు. మరి ఈరోజు మొట్టమొదటిసారిగా మైనారిటీలకు 4% పొలిటికల్ రిజర్వేషన్ కూడా ఇస్తూ ఏకంగా 7 ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చిన పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా. మరి చంద్రబాబు ఇలా మైనారిటీలకు మంచి చేసిన చరిత్ర ఎన్ని జన్మలకైనా వస్తుందా అని చెప్పి అందరూ గమనించవలసిందిగా కోరుతా ఉన్నా. నేను ఎందుకు తెలుసా ప్రతి సందర్భంలోనూ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని అంటూ ఇంతగా వారి పట్ల నా ప్రేమను, నా అభిమానాన్ని ఎందుకు ఇంత బాహాటంగా చూపిస్తానో తెలుసా? కారణం, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎప్పుడైతే ఇంతగా వారిని గుండెల్లో పెట్టుకొని ఇంతగా వారి మీద ప్రేమ చూపిస్తే అప్పుడు ఆ వెనకబడిన వర్గాలకు ఆ గ్రామాలలో కానీ రాష్ట్రంలో వారికి ఎక్కడైనా కూడా వారికి ఇచ్చే గౌరవం పెరుగుతుంది, వారిలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది, వారిలో ఆత్మగౌరవం పెరుగుతుంది. ఇవి జరగాలి అనంటే
ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రతి సందర్భంలోనూ కూడా నా 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 అంటూ వారిపై ఆప్యాయత చూపిస్తేనే అది జరుగుతుంది. మరో వంక చంద్రబాబును చూడండి. ఇలాంటి ప్రేమ, ఇలాంటి న్యాయం కదా దేవుడెరుగు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక చంద్రబాబు అబద్ధాలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి చూపిస్తాను, మీరే చూడండి. ఇది గుర్తుందా అన్నా? ఇది గుర్తుందా తమ్ముడు? ఇది గుర్తుందా? 2014లో ఎన్నికల వేళ ఇదే చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించాడు చంద్రబాబు. ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టి ప్రతి ఇంటికి పంపించాడు. నేను అడుగుతా ఉన్నా, స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి 2014లో మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో చెప్పిన ఈ అంశాలను 2014 నుంచి 2019 దాకా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఇందులో చెప్పినవి ఏ ఒక్కటైనా కూడా జరిగాయాని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మిమ్మల్ని అడుగుతాను, మీరే చెప్పండి, నేను అడుగుతా ఉన్నా. రైతు రుణమాఫీ పై మొదటి సంతకం చేస్తానన్నాడు పెద్ద మనిషి చంద్రబాబు. మరి 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. రెండోది పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 11,205 కోట్ల రూపాయలు డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాల మాఫీ, ఇందులో కనీసం 1 రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 ఇలా. మూడో హామీ చంద్రబాబు చెప్పింది, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు మీ బ్యాంకుల్లో వేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 25,000 కదా దేవుడెరుగు, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు, మీ బ్యాంక్ అకౌంట్లలో చంద్రబాబు ఏనాడైనా 1 రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 ఇలా. ఇంటింటికి ఉద్యోగం. నాలుగోది ఇంటింటికి ఉద్యోగం. ఉద్యోగం ఇవ్వకపోతే నెల నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ప్రతి నెల అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు అంటే దాని అర్థం 60 నెలలు. 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి 120,000 రూపాయలు. నేను అడుగుతా ఉన్నా, మీలో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 ఇలా. 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత పవర్ రూమ్స్ మాఫీ అన్నాడు, జరిగాయా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, జరిగిందా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు, జరిగిందా? కర్నూలులో కనిపిస్తా ఉందా? మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. సాక్షాత్తు చంద్రబాబు సంతకం పెట్టి 2014లో ముఖ్యమైన హామీలంటూ మీ ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్. ఇందులో చెప్పినేటివి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈసారి మాత్రం గట్టిగా అబ్బా రెండు చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. పోలి ప్రత్యేక హోదా ఇచ్చాడా? దాన్ని అమ్మేశాడు. మరి నేను అడుగుతా ఉన్నా, ఇలాంటి వాళ్ళ నమ్మచ్చా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అన్న నమ్మచ్చా? తమ్ముడు నమ్మచ్చా? అక్క నమ్మచ్చా? మరి ఇప్పుడు ఏమంటా ఉన్నాడు చంద్రబాబు? మళ్ళీ ఎన్నికల మేనిఫెస్టో, మళ్ళీ కొత్త డ్రామా. ఇప్పుడు ఏమంటా ఉన్నాడు? సూపర్ సిక్స్ అంటా ఉన్నారు, నమ్ముతారా? తమ్ముడు నమ్ముతారా? సూపర్ సెవెన్ అంటా ఉన్నారు, నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంట, నమ్ముతారా? అక్క నమ్ముతారా? తమ్ముడు నమ్ముతారా? ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తారంట, నమ్ముతారా? నమ్ముతారా? మరి ఆలోచన చేయమని చెప్తా ఉన్నా. ఇలాంటి దారుణమైన వాళ్ళతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం.
ఇలాంటి మోసాలతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం. అందుకే మీ అందరికీ కూడా మళ్ళీ చెప్తా ఉన్నా, మళ్ళీ వాలంటీర్లు ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన బడులు చదువులు బాగుపడాలన్నా, మన వైద్యము వ్యవసాయం మెరుగుపడాలన్నా ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి. ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు, తగ్గేందుకు వీలే లేదు. సిద్ధమేనా? మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇక్కడో అక్కడో ఎక్కడో ఉంటే, మన గుర్తు ఫ్యాన్ అన్నా, తమ్ముడు మన గుర్తు ఫ్యాన్, అక్క మన గుర్తు ఫ్యాన్, చెల్లెమ్మ మన గుర్తు ఫ్యాన్, అన్న మన గుర్తు ఫ్యాన్, మన గుర్తు ఫ్యాన్ అక్క, మన గుర్తు ఫ్యాన్ అన్నా, చెల్లెమ్మ మన గుర్తు ఫ్యాన్, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, అవ్వ మన గుర్తు ఫ్యాన్, తాత మన గుర్తు ఫ్యాన్. నా కుడి పక్కన నా పుడి పక్కన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇంతియాజతో నిల్చుంటా ఉన్నాడు. ఐఏఎస్ ఆఫీసర్గా రాజీనామా చేసి ప్రజలకు సేవ చేయడానికి ముందుకొచ్చాడు. చదువుకున్న వాళ్ళల్లో కూడా బ్రహ్మాండమైన చదువులు చదివినవాడు. మీ అందరికీ మంచి చేస్తాడన్న సంపూర్ణ నమ్మకం విశ్వాసం నాకున్నాయి. అన్నకుపై మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా రామయ్యన నేను చుట్టా ఉన్నాడు. మీలో ఒకడు అతి సామాన్యుడు, బీసీ కులాలకు చెందినవాడు. నేను అడుగుతా ఉన్నా, ఇటువంటి వ్యక్తులను ఎంపీగా చేసి పంపిద్దాం, ఢిల్లీకి చూపిద్దాం, పేదవాడు కూడా ఢిల్లీకి పోగలుగుతాడు అని ఢిల్లీకి చూపిద్దాం. రామయ్యన్నను గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా సవినయంగా మీ అందరితోనూ ప్రార్థిస్తా ఉన్నాను. ఇటు ఇటు రూరల్ అర్బన్ ఎలాగూ కంబైన్డే కాబట్టి భూపాలన్న కూడా ఇక్కడే ఉన్నాడు. నేను అంటా ఉంటా మామూలుగా సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే అని చెప్పి అంటా ఉంటా. సౌమ్యుడు, మంచివాడు, మీ అందరికీ మంచి చేస్తాడు. అన్నను కూడా గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నా. ఇంత ఎండను కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా చిక్కటి చిరునవ్వుల మధ్య ఆ ప్రేత చూపుతా ఉన్నందుకు ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి మరొక్కసారి మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరు నా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాడు. మీ బిడ్డ ఒక్కడే ఒకవైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈరోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబడండి.